మెగాస్టార్ చిరంజీవి వారసులుగా తెలుగు ఇండస్ట్రీలో అరడజన మంది హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎవరూ ఎవరికి పోటీ కాదు. ఎవరి టాలెంట్ వారిదే, మెగా ఫ్యాన్స్ కి కావలసిన స్టఫ్ హీరోలకి బాగానే ఉంది. డాన్స్, ఫైట్స్, యాక్షన్ లో తమకంటూ ఒక ప్రత్యేక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ ముకుంద చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె చిత్రంతో మంచి హిట్ ని సాధించాడు. ఇక పూరి జగన్నాథ్ తో లోఫర్ చిత్రంతో మాస్ ఓరియంటెడ్ గా తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. వాస్తవానికి ఈ మెగా కుర్రాడు వరుణ్ తేజ్ ని చూస్తే మామూలుగానే హాలీవుడ్ హీరోలా ఉంటాడు. తాజాగా శ్రీను వైట్ల సినిమా కోసం అలాంటి లుక్ తోనే రెడీ అయిపోయాడు. ఈ మధ్య టాలీవుడ్ హీరోలు వెరైటీ లుకింగ్ తో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన నానకు ప్రేమతో చిత్రంతో ఎన్టీఆర్ స్టైల్ గడ్డంతో వెరైటీగా కనిపిస్తూ అభిమానులను బాగా ఆకర్షించాడు. ఒక దశలో చెప్పాలంటే ప్రస్తుతం చాలా మంది ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు. తొలి సినిమా ముకుందాలో పక్కింటి కుర్రాడిలా మామూలుగా కనిపించిన వరుణ్ ఆ తర్వాత కంచెలో పాతతరం కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీను వైట్ల సినిమా కోసం ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతున్నట్లు కనిపిస్తున్నాడు. మామూలుగా రొటీన్ సినిమాలు తీసే శ్రీను వైట్ల వరుణ్ ను ఇలా రెడీ చేయించాడంటే కొంచెం ఏదో భిన్నంగా ట్రై చేయబోతున్నాడని అర్థమవుతోంది.